Welcome to our channel. Today we are going to know the principles of flowcharting. While drawing the flowchart, we should follow some principles. Avi eviti ante, each flowchart should have two terminate symbols labeled as start and stop. Manam intaku munda video lo chusamo start and stop, and should appear once in a flowchart. Ante kadandi, edaina okati sari untadi, start okasari, stop okasari, ikante. Only standard symbols should be used. Cross flow lines should be avoided. Simple decision like yes or no should be used. Simple decisions like yes or no. A consistent direction of the flow of the control should be maintained. In a flow charts, flow of the data shown by an arrow. ఇంతకు ముందే మనం చూసుకున్నాం కదా యారో లైన్స్ తోటి షో చేస్తారు అని. అవి కూడా ఎలా ఏ డైరెక్షన్లో ఉంటాయి అంటే, ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో చార్ట్ షుడ్ బి డ్రాన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ద వర్డ్స్ యూజ్డ్ ఇన్సైడ్ ద సింబల్ షుడ్ బి మీనింగ్ఫుల్. ఈచ్ సింబల్, ఈ ఫ్లో చార్ట్స్లో సింబల్స్ యూజ్ చేస్తారని మనం తెలుసుకున్నాము. ఈ సింబల్స్లో ఎక్సెప్ట్ డిసిషన్ బాక్స్. ఈచ్ సింబల్ యూజ్డ్ ఇన్ ఎ ఫ్లో చార్ట్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ ఎంట్రీ పాయింట్ అండ్ వన్ ఎగ్జిట్ పాయింట్. ఆఫ్టర్ డ్రాయింగ్ ఎ ఫ్లో చార్ట్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు వెరిఫై ద ఫ్లో చార్ట్ బై పాసింగ్ డాటా త్రూ ఇట్ and checking that the result is okay. This is called as dry run. ఇప్పుడు డ్రై రన్ అంటే ఏమిటి అంటే, ఫ్లో చార్ట్ రాసిన తర్వాత దాని ద్వారా వీ హ్యావ్ టు డాటా షుడ్ బి పాస్డ్ త్రూ ఇట్ అండ్ ఇట్ షుడ్ బి చెక్డ్ అన్నమాట. దానిని డ్రై రన్ అంటారు. ఇది క్లుప్తంగా రిగార్డింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్లో చార్టింగ్. మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.